అందరికీ నమస్కారం. ఇవాళ వేరుశనగ పప్పుతో పాలు అండ్ పెరుగు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మీమా ఫ్లేవర్స్ ఛానల్కి స్వాగతం. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక 100 గ్రాములు వేసిన పప్పుల్ని 8 గంటల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత వేసిన పప్పు ఇలా కొంచెం ఉబ్బి ఇలా తయారవుతుంది. ఈ పప్పుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మినిమల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ జ్యూస్ తీసుకునే మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ లాగా తీసుకోవాలి. వచ్చిన దాన్ని ఒక స్ట్రైనర్లో వడగట్టుకొని వచ్చిన పిప్పినంతా మళ్ళీ ఒకసారి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల వేస్టేజ్ అనేది లేకుండా వేసిన పప్పుల పాలు అనేది మనకి వస్తాయి. వేరుశనగ పప్పుల పాలలో విటమిన్ ఈ, B6 అండ్ మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా దోహదపడుతుంది. అంతేకాక ఇందులో ఉన్న అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మన బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అందుకని వెయిట్ లాస్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన గ్రౌండ్ నట్ మిల్క్ తయారయ్యింది. దీన్ని ఇప్పుడు నార్మల్ పాలలాగే స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. మన నార్మల్ పాలలాగానే ఇవి కూడా బాయిల్ అయ్యి పొంగొస్తాయి. మనం ఒక గరిటెతో కలిపెట్టుకుంటూ ఉన్నాము. లైట్గా వేడెక్కింది, పొంగొస్తూ ఉన్నాయి పాలు. ఈ రకంగా 2-3 పొంగులు రానిచ్చి మనము పాలను తెరలనిచ్చి చల్లారబెట్టుకుందాం. పాలు బాగా తెరలాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాలను చల్లారబెట్టుకుందాం. గ్రౌండ్ నట్ కర్డ్ తయారు చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. మనము మామూలు పాలకి తోడు వేయడానికి పెరుగును వాడతాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, గ్రౌండ్ నట్ కర్డ్ తయారీకి మనం ఏం వాడాలి అని. అది చూద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయ తొడాలు అలా పైన వేసి ఒక మూత పెట్టి పక్కన పెట్టేయడం. పక్క రోజుకి అరౌండ్ 12 అవర్స్కి మనకి గ్రౌండ్ నట్ కర్డ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు సెకండ్ విధానం చూద్దాం. చల్లారిన పాలలో వెగన్ ఫ్రెండ్లీ ప్రోబయాటిక్ క్యాప్సూల్, ఇది మనకి మామూలుగా మెడికల్ షాప్లో దొరుకుతుంది. మీరు అడగండి వెగన్ ఫ్రెండ్లీ ప్రోబయాటిక్ క్యాప్సూల్ అని. అరౌండ్ నేను 50 గ్రామ్సే చేశాను కాబట్టి ఒక 1/2 టాబ్లెట్ అనేది వేస్తున్నాను. కట్ చేసి లోపల పౌడర్ మాత్రమే కలపాలి. దాన్ని వేసి బాగా కలిపి గాలి వెలుతురు లేని ప్లేస్లో 1-12 అవర్స్ పాటు ఒక మూత పెట్టి అలానే ఉంచుకోవాలి. 1-12 అవర్స్ తర్వాత ప్రోబయాటిక్స్తో తయారైన గ్రౌండ్ నట్ కర్డ్ అనేది మీరు చూస్తున్నారు. ఇది మన మామూలు పెరుగులాగానే గట్టిగా తయారయ్యింది. టేస్ట్ కూడా నార్మల్ మన పెరుగులాగే ఉంటుంది. జస్ట్ స్మెల్ లైట్గా కాస్త వేరుశనగ పప్పుల స్మెల్ అనేది మనకు తెలుస్తుంది. ఇది మనం మొదటి విధానం ద్వారా చేసుకున్నది. లైక్ చిల్లీ టాప్స్, గ్రీన్ చిల్లీ టాప్స్ వేయడం వల్ల తయారైన గ్రౌండ్ నట్ కర్డ్ ఇది. దీన్ని నార్మల్ కర్డ్ లాగానే మనం రైస్లో కానీ చపాతీస్లో కానీ మనం తీసుకోవచ్చు. ఫ్రూట్స్ లైక్ బనానా కానీ ఇంకా యాపిల్ ఏదైనా కానీ బనానా కర్డ్ సమ్ షుగర్ వేసుకొని గ్రౌండ్ నట్ బనానా కర్డ్ షేక్ లాగా కూడా చాలా టేస్టీగా ఒక డ్రింక్ లాగా కూడా ఇది చాలా బాగుంది. మీరు తప్పకుండా ఈ గ్రౌండ్ నట్ కర్డ్ని ఒకసారి ట్రై చేయండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీమా ఫ్లేవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.